బాగున్నా సార్. బక్కడా కూర్చుందిరా. నేను ఇక్కడ కూర్చొని ఉన్నా. చేలో పెసలు వెళ్ళన్నాం అక్క, చూద్దామని వస్తే ఇక్కడికి వస్తే ఆకుపచ్చ పురుగు లద్దె పురుగు పడింది అక్క. ఏం చేయాలి అర్థం కాక ఇక్కడ కూర్చో ఉన్నాను అక్క. అవునా? చూద్దాం చూద్దాం అక్క. అక్క ఈ పురుగు లేదని చూడక్క. అవును సార్ అక్క, మీ చేలు చెనగ పచ్చ పురుగు లద్దె పురుగు చిన్న దశలోనే ఉంది కాబట్టి దానికి వాగుళ్ళ కషాయం పిచికారీ చేసుకుంటే తగ్గిపోద్ది. అది ఎలా చేయాలో చెప్పక్క, నువ్వు చెప్పినట్టు అలాగే చేస్తాను నేను. అందరికీ నమస్కారం, నా పేరు సుబ్బమ్మ, మాది ఆత్మకూరు గ్రామం, ఆత్మకూరు మండలం, నెల్లూరు జిల్లా. సరేనమ్మా, మనం వాగుళ్ళ కషాయం చేసుకుందాం అనుకున్నాం కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. వావిళ్ళకు 100 గ్రాములు సరుపు, 10 లీటర్ల నీళ్లు. సరే, మనం 5 కేజీలు వావిళ్ళకు తీసుకున్నాం కదా, దాన్ని మెత్తగా దంచుకోవాలి ముందు. సరే అక్క, ఇప్పుడు వావిళ్ళ మెత్తగా దంచుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలో చెప్పక్క. సరే, ఇలా మెత్తగా దంచుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టి దాంట్లో ఒక 10 లీటర్ల నీళ్లు పోసి ఈ ఆకులు వేసి బాగా ఒక అరగంట సేపు మరగనివ్వాలి. సరే, ఇప్పుడు మనము అరగంట సేపు కషాయాన్ని మరగబెట్టుకోవాలనుకున్నాం కదా, ఇది మరగబెట్టుకునేటప్పుడు మనం ముక్కుకి గుడ్డ కట్టుకోవాలి. ఇప్పుడు అరగంట సేపు మరిగించుకోవాలని చెప్పావు కదా, ఇప్పుడు అరగంట అయిపోయింది, దాన్ని ఏం చేయాలి? అరగంట సేపు మరిగించుకున్నాం కదా, ఇప్పుడు ఆ కుండను దించి కింద పెట్టుకొని బాగా చల్లార్చుకోవాలి. వావిలాకులో సహజంగా ఉండే ఎన్నో రకాల ఆల్కలాయిడ్ల వలన పురుగు మరియు తెగుళ్ళను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఆల్కలాయిడ్ అంటే ఏంటక్క? ఆల్కలాయిడ్ అంటే వావిలాకులో ఉండే పురుగును చంపే ఒక విష పదార్థం ఉంటుంది కాబట్టి దాన్ని ఆల్కలాయిడ్ అక్క. వావిల కషాయాన్ని వాడుకోమని చెప్పారు కదా, అది ఏమే పురుగులు నివారించుకోవచ్చు? వావిల కషాయం పంటపై పిచికారీ చేసుకుంటే చిన్న దశలో ఉన్న పురుగుల్ని బాగా నివారిస్తుంది. అవి ఏ పంటలపై ఏ పురుగులు అంటే వేరుశనగపైన తామర పురుగు, మిరపైన ఆకుముడత పురుగు, కూరగాయలపైన రసం పీల్చే పురుగుల్ని బాగా నివారిస్తుంది. అక్క, ఈ కషాయం తయారు చేసుకున్నాం కదా, మనం దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలేండి. మళ్ళీ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మనము దాన్ని తయారు చేసినప్పుడు ముక్కు గుడ్డ కట్టుకోవాలని. ఇది తయారు చేసినాక పంట పోయి ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ పిచికారీ చేసుకోవాలి. సరేనమ్మా, వావిల కషాయం బాగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక పలచని గుడ్డతో పడగట్టుకుందాం. సరే అక్క. ఈ కషాయాన్ని ఒక పంట కాలంలో ఎన్నిసార్లు పిచికారీ చేయొచ్చు? ఈ కషాయాన్ని ఒక పంట కాలంలో పురుగుల ఉధృతిని బట్టి 2 సార్లు లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ సార్లు కానీ పిచికారీ చేసుకుంటే శత్రు పురుగులతో పాటు మిత్ర పురుగులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అక్క, ఈ కషాయం ఎన్ని రోజులు ఎలా ఉంటుంది అక్క? చలపతి, ఈ కషాయం తయారు చేసుకున్న రోజే పిచికారీ చేసుకోవాలి, ఇది నిలువ ఉండదు. ఈ వడబోసుకున్న కషాయాన్ని 100 లీటర్ నీళ్ళల్లో కలుపుకోవాలి. సరేనమ్మా, దీన్ని ఇప్పుడు చర్రతో బాగా కలిగి పెట్టుకోవాలి. తర్వాత 100 గ్రాముల సర్పుని ఈ కషాయం వేసి బాగా కలుపుకోవాలి.
కషాయాన్ని 100 లీటర్ నీళ్ళలో కలుపుకున్నాం కదా, దీన్ని 1 ఎకరాకి పిచికారీ చేసుకోవచ్చు. చెప్పి తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు అక్క. ధన్యవాదాలు. మీకందరికీ కూడా ధన్యవాదాలు.